హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో 3 జనవరి 2024 అంటే బుధవారం రోజు స్టాక్ మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనే ప్రెడిక్షన్ వీడియోని మనం చూద్దాం. అసలు బుధవారం రోజు ఓవరాల్గా స్టాక్ మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకునే ముందుగా ప్రీ మార్కెట్ సెషన్ గురించి మనం ప్రెడిక్ట్ చేయాలి అంటే అంతకన్నా ముందు రోజు అంటే ట్యూస్డే అమెరికా స్టాక్ మార్కెట్ నాస్డాక్ పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ రోజు అంటే వెన్స్డే మార్నింగ్ టైము ఒక నెగిటివ్ ట్రెండ్ని చూపించే అవకాశం ఉంది. ఏషియన్ మార్కెట్స్ ఒక నెగిటివ్ మూమెంట్ని చూపించే అవకాశం ఉంది. సో అలాంటి నెగిటివ్ ట్రెండ్ బిగినింగ్ మనకు దొరికిన తర్వాత మన మార్కెట్ ఓవరాల్ ట్రెండ్ మనం చూడాలి అంటే అది మిక్స్డ్ ట్రెండ్గా మూవ్ అయ్యే అవకాశం ఉంది. అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా మిక్స్డ్ ట్రెండ్గానే మూవ్ అయ్యి అందులో కొంతవరకు పాజిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. నిఫ్టీ ఐటీ మాత్రం నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది. ఇక మనం ఇంట్రాడే స్టాక్ సెలక్షన్ విషయంలో భాగంగా ముందుగా మనం గెయినర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల స్టాక్స్ చాలా వరకు కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది. అలాగే ఇంకా కమ్యూనికేషన్ సెక్టర్ స్టాక్స్, వాటిని బేస్ చేసుకుని పనిచేసే సెల్ ఫోన్ టవర్స్, కేబుల్స్, ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్స్, సో ఇలాంటివన్నీ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీడియా సెక్టర్ స్టాక్స్, మీడియా అండ్ టెలివిజన్ నెట్వర్క్స్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, సో ఇవి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఇంకా స్మాల్ ఫైనాన్సెస్, అంటే స్మాల్ ఫైనాన్స్ కంపెనీలు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్, సో ఇలాంటివి కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది బుధవారం రోజున. అలాగే ఇంకా సోలార్ పవర్కి సంబంధించిన కంపెనీల స్టాక్స్, బ్యాటరీస్ కంపెనీల స్టాక్స్, సో ఇవి, అలాగే అగ్రికల్చరల్కి రిలేటెడ్గా ఉండే అన్ని కంపెనీల స్టాక్స్ కూడా, అంటే సీడ్స్, ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్, అలాగే ట్రాక్టర్స్ కంపెనీల స్టాక్స్, సో ఇలాంటివన్నీ కూడా గెయినింగ్ సైడ్ ఉండే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇంకా నిఫ్టీ ఫార్మా అండ్ హాస్పిటల్స్కి సంబంధించిన స్టాక్స్ కూడా మంచిగా గెయిన్ అయ్యే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఇంట్రాడే లూజర్స్ విషయం చూడాలి అంటే ఏవైతే స్టీల్స్, ఐటీ స్టాక్స్, అలాగే సిగరెట్ కంపెనీల స్టాక్స్, ఇంకా స్పిరిట్స్కి సంబంధించిన స్టాక్స్, ఇంకా బిగ్ ఎంటర్టైన్మెంట్ స్టాక్స్, అంటే సినిమాల థియేటర్ల కంపెనీల స్టాక్స్ ఎక్కువగా నెగిటివ్గా ట్రెండ్ అయ్యే అవకాశం ఉంది బుధవారం రోజున. ఇక మనం ఎంసీఎక్స్ ట్రేడింగ్ విషయం చూడాలి అంటే ఏవైతే సిల్వర్ ప్రైసెస్, అలాగే క్రూడ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాసెస్ ప్రైసెస్, ఇంకా గోల్డ్ ప్రైసెస్, సో ఇవన్నీ కూడా పెరిగే అవకాశం ఉంది. కాపర్ ప్రైసెస్ మాత్రం తగ్గే అవకాశం ఉంది. ఈ చెప్పిన రిజల్ట్స్కి ఏమాత్రం వ్యతిరేకంగా జరుగుతున్నట్టు మీకు అనిపించినా సరే ఇమీడియట్గా మీ బెట్ల నుంచి వెనక్కి వచ్చేసేయండి. ఇది కేవలం ఒక ఆస్ట్రాలజికల్ ప్రిడిక్షన్ మాత్రమే, దయచేసి గమనించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.